తదుపరి కరకాట రాశి. కరకాట రాశి వారికి భాగస్వాములు, సన్నిహిత సహచరులు మీ విజయంలో, అభివృద్ధిలో భాగస్వాములు అవుతారు. తెలివిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునే వ్యక్తులు దగ్గరవుతారు. వైద్యవర్గం వల్ల వృత్తి ఉద్యోగాల పరంగా చికాకులు సంభవిస్తాయి. శుభకార్యాల నిర్వహణకు శక్తివంచన లేకుండా కృషి చేస్తారు. ఇందుకు సంబంధించి అంతిమ నిర్ణయాలు చేసే అవకాశం మీకు లభించదు. మీ వాదనలు, అభిప్రాయాలను ఆత్మీయులు తిరస్కరిస్తారు. ఈ వారం సానుకూలమైన ఫలితాలను సాధించగలుగుతారు. ఎట్టకేలకు అభివృద్ధికి తగిన విధంగా గృహం లేక స్థలాన్ని కొనుగోలు చేస్తారు. చెల్లింపులను సకాలంలో చెల్లించగలుగుతారు. స్పెక్యులేషన్కు దూరంగా ఉండటం మంచిది. చిన్న చిన్న ఒడిదుడుకులు లెక్కబెట్టేవి కాకపోయినప్పటికీ చికాకు కలిగిస్తాయి. సంస్థాపరంగా తీసుకునే నిర్ణయాల్లో తొందరపాటు చోటు చేసుకుంటుంది. త్వరితగతిన ప్రఖ్యాతిని సాధించడానికి అనుకూలమైనటువంటి మార్గాలను అన్వేషించడంలో తలమునకలు అవుతారు. నిత్యం శివారాధన చేయటం చెప్పదగిన సూచన. ఓం నమ శివాయ ఉత్తులతో దీపారాధన చేయండి.